బడ్జెట్ లో వివిధ పద్ధతుల వివరాల్లోకి వెళ్ళే ముందు ఓ కఠోర వాస్తవాన్ని నేను ప్రస్తావించక తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కేంద్ర వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్ళెల్ల కట్టపెట్టినట్టు ఉన్నది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టింది. తెలంగాణ తొలి అడుగులోనే కేంద్ర అప్రజాస్వామిక చర్యను నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. 7 మండలాల అక్రమ బదలాయింపుతో మన రాష్ట్రం లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయింది. 5 ఏళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం అనవసరంగా తాత్సారం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో అమలుపరచాల్సిన ఐటీఐఆర్ను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఐటీఐఆర్ను అమలు చేసి ఉంటే తెలంగాణ రంగంలో ఐటీ రంగం మరింతగా పురోగమించేది, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. కేంద్రం ఆ అవకాశం లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ ఈ జిల్లాలకు రావాల్సిన నిధులివ్వడంలో అనవసర జాప్యం చేస్తోంది. ఒకవైపు కోఆపరేటివ్ ఫెడరలిజం అని గొప్పగా చెప్తూనే రెండో వైపు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కబలిస్తోంది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరుతూ ఎంతో ఆశతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుకు ఎన్నో ప్రతిపాదనలను సమర్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకొని ప్రధానమంత్రి గారికి వినయంగా విన్నవించారు. కానీ లాభం లేకపోయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం బుట్టదాకాలు చేసింది. 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) పేర్కొంది. కానీ చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ కేంద్రం ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతి లేదు. రైల్వే కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పెండింగ్లోనే పెడుతున్నది. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటి తుడుపుగా కేవలం 20 కోట్లను విదిల్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన 495 కోట్ల మొత్తాన్ని పొరపాటున ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేసింది. 7 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటికీ మన రాష్ట్ర నిధులు తిరిగి ఇవ్వలేదు. దీన్ని బట్టి కేంద్ర నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకో పక్క జహీరాబాద్లోని నిమ్జ్కు సంబంధించి కేంద్ర వాటా 500 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఆర్థిక సంఘాల సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత కేంద్ర సర్కారు ఆ ఆనవాయితీని ఎంతమాత్రం పాటించడం లేదు. 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి 2020-21వ సంవత్సరానికి 723 కోట్ల రూపాయలను ప్రత్యేక గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కేంద్రం ఆ సిఫార్సును బుట్టదాకాలు చేసింది. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు 2,362 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్లు 3,024 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఈ మొత్తం గ్రాంట్లు కలిపి 5,386 కోట్ల రూపాయల తెలంగాణ నిధులను ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెట్టింది. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయసమ్మతంగా దక్కాల్సిన నిధులలో కోతలు విధించింది. కంటి తుడుపుగా రుణ పరిమితి పెంచుతూ దానికి షరతులు విధించింది. ఎఫ్ఆర్బిఎం పెంపుదలకు, విద్యుత్ సంస్కరణలకు లంక పెడుతూ కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టింది. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా 5,000 కోట్లు సమకూర్చుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీన్ని బట్టి కేంద్రం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
25,000 కోట్ల రూపాయల కోసం చూస్తే బాయిల కాడ మీటర్లు పెట్టాలి, రైతుల నుంచి కరెంట్ ఛార్జీలు వసూలు చేయాలి, రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది మా విధానమే కానే కాదు. గంటంలో ప్రాణం ఉండగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోము అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి తెగేసి చెప్పారు. 4 కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం 25,000 కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే మాది రైతు ప్రభుత్వం కనుక, రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం కనుక. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వలేదు. అంతా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. పోనీ మనకు మనం రుణం తెచ్చుకోనైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికి మోకాలు అడ్డుతుంది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలో నుంచి న్యాయబద్ధంగా 41% రాష్ట్రాలకు రావాలి. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఈ వాటాను కుదించడానికి కేంద్రం సెస్ల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటుంది. సెస్ల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉండదు. దీన్ని ఆసరగా చేసుకొని రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి కేంద్రం గండి కొడుతోంది. 41% రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోంది. కేంద్రం చేస్తున్న ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం తప్పుపట్టింది. అయినా నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగానే కేంద్రం వ్యవహరిస్తా ఉంది. ఇన్ని రకాల ప్రతికూలతలు, పరిమితుల మధ్య తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి గారి దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్టమైన ఆర్థిక విధానాలు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 50,000 కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ప్రీమియం భారం లేకుండా 5 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 10 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 8 ఏళ్ల కాలంలో 46,650 కోట్ల రూపాయలను ఆసరా పింఛన్ల రూపంలో పేదలకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నల్లాలు పెట్టి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ. అత్యధిక షీప్ పాపులేషన్ కలిగిన రాష్ట్రం తెలంగాణ. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపు యార్డు, వైకుంఠ ధామం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ముఖంపై సంతోషం అనే నినాదాన్ని నిజం చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇది 7 ఏళ్ల చరిత్ర చాటుతున్న సత్యం. ఇది ఎవరూ కాదనడానికి వీల్లేనటువంటి వాస్తవం. సంపన్నులు మరింత సంపన్నులైతే ఆ సంపద వారి నుంచి పేదల వైపు ప్రవహిస్తుందని చెప్పే ట్రికిల్ డౌన్ థియరీ బడ్జెట్ కాదు మాది. బడ కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్ అంతకంటే కాదు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్. ఇది ముమ్మాటికి కేసీఆర్ మార్క్ బడ్జెట్.